కొడుత దానికి ప్రోటోకాల్ ఉంది. ఏ మిల్లెట్ తీసుకోవాలి, ఏ కషాయాలు తీసుకోవాలి, పాటి బెల్లం ఎందుకు తీసుకోవాలి, ఈత బెల్లం ఎందుకు తీసుకోవాలి, జీలు బెల్లం ఎందుకు తీసుకోవాలి, రిఫైండ్ ఆయిల్స్ ఎందుకు తీసుకోకూడదు, ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా దాంట్లో పులకరించి చెప్పింది. మీరు ఇవన్నీ మీరు చదివి 10 మందికి ఆ నాలెడ్జ్ని పాస్ చేయాలి. ఇది భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్. భగవంతుడు ఏం చెప్తాడంటే ఈ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యం. మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకుని ఈ నాలెడ్జ్ని ఎవరు ఒక్కళ్ళు కూడా నాకు ఈ నాలెడ్జ్ నాకు అందలేదు అనే ఇది వచ్చినప్పుడు నిన్ను మానవుడిని మాధవుడిగా అవటానికి అది ఒక్కటే కారణం. ఇప్పుడు భూప్రపంచం మీద ఒక్కడు కూడా నాకు ఇది తెలియదు, నాకు ఇది చెప్పలేదు అనే మాట రాకుండా పుట్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ అండ్ అవర్ ఓన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్. ప్రపంచిక వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో పోయారా అది ఒక సంసార సాగరంలాగో, అది అంతులేదు, దాంట్లో తిమింగ్లాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, కొట్టుకుపోతున్నారు, ఎంతోమంది పోయారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకునేది వివేకానందుడి గురించి మాట్లాడుకుంటాం, మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుంటాం. సో లెట్ అస్ మేక్ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ అవర్స్ ఇస్ ద బెస్ట్ ఎస్ ఎ బయోడైవర్సిటీ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ హెల్త్ వెల్త్ ఆర్ ఎనీ టూరిజం. యూ కాల్ ద టూరిజం, ఇది మీరు అగ్రికల్చర్ టూరిజం, హార్టికల్చర్ టూరిజం, హెర్బల్ టూరిజం, గోశాల టూరిజం, యు నేమ్, ఆహార టూరిజం, ఫుడ్ టూరిజం, ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ నీడెడ్ దట్ ఓన్లీ వీఆర్ డూయింగ్. ఎవరు ఏ ప్రశ్న ఇచ్చినా అమృత ఆత్మ మీద కానీ మన సబ్జెక్ట్ మీద చెప్పగలిగేటట్టున్నా తల వెతుకుంటున్నాను. రిఫరెన్స్ చేయాలని పుస్తకం కోసం వెతుక్కుంటూ కాదు, ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. విశ్వాస్ థ్యాంక్ యూ.